ఆ మతం వాడిని చంపేయండి ఈ మతం వాడిని చంపేయండి అనే పాయింట్ అందరికీ ఆదర్శం అవుతుందా ఎవరిని ద్వేషించకుండా అందరితో ప్రేమపూర్వకంగా కలిసి ఉండండి అనేది ఆదర్శవంతమవుతుందా మీరే చెప్పండి మీరు చెప్పిన ప్రకారంగా అయినా జన్యున్గా ఆలోచించిన అందరం ఎవరి నమ్మకాలైనా అందరం కలిసే ఉండాలి ఫోర్స్ఫుల్గా సనాతన ధర్మం అది చెప్తుంది సర్వేజ సర్వేజన సుఖినో బాగుండాలి బాగుండాలండి రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రిలీజియన్ లాంగ్వేజ్ అలా ఎవరైనా పాటిస్తే వాళ్ళని మనం హిందువుకు వ్యతిరేక భావన కలిగిన వాళ్ళనిచ్చా ఎందుకంటే కొన్ని చోట్ల మనం మనసు కలిసి వేసే సంఘటనలు మాట చెప్తానండి మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది గ్రంథం ఇంత క్లియర్ గా చెప్పిన కొన్ని చోట్ల కులాల వాళ్ళని తక్కువ ఎందుకు చేస్తున్నారు కొన్ని కులాల వాళ్ళని గుళ్లలోకి ఎందుకు రానివ్వట్లేదు అంటున్నారు అంతే కదా తిండి పేరుతో ఒక చోట పేరుతో పేరుతో భాష ఒక చోట ఆభరణం మీద ఒక చోట ఇన్ని రకాల క్లిష్టతలని రకాల డిస్క్రిమినేషన్స్ నడుస్తూ ఉన్నాయి కదా ఇన్ని రకాల వివక్షలు నడుస్తున్నప్పుడు ఆ వివక్షకి గురవుతున్న వాడికి ఒక కంపాషన్ మనం చూపించాలి ఒక సానుభూతి దానికి కూడా ఇస్లాంకి సంబంధం లేదు కదా దానికి ఇస్లాంకి అసలు సంబంధం లేదు ఎందుకు మాట చెప్తానంటే అసలు మీరు గారు ఒక మాట మీ ప్రకారంగా మీరు ఇన్ని చదివారు కాబట్టి ఇంకా కొన్ని మీరు చదువులేని చేతికి ఒప్పుకున్నారు అయితే మీకున్న అవగాహన మేరకు ఆర్య బ్రాహ్మణ హైందవ హిందూ ఏదైనా పదం తప్పుగా అనుకోదు దీంట్లో మీరు వ్యతిరేకించే పొరపాట్లు ఏంటి ఈ హైందవ ధర్మం బ్రతకాలంటే ఏ ఏ సంస్కరణలు రావాలని మీరు అనుకుంటున్నారు సనాతన ధర్మం బ్రతకాలి అనే మాట కంటే కూడా సనాతన ధర్మం బ్రతికే ఉంది సనాతన ధర్మం బ్రతికే ఉంటుంది కాకపోతే సనాతన ధర్మం కొంత క్షీణతకు గురవుతుంది ఆ క్షీణతకి గురవుతున్న కారణాల గురించి విశ్లేషించమంటే నేను చెప్తాను మనుధర్మ శాస్త్రాన్ని పాటించమంటారా హిందువులని లేదా వేదాలను అనుకరించమంటారా భారత రాజ్యాంగాన్ని అనుకరించమంటారా ఎస్ సి ఒకటండి ఇక్కడ ప్రతి ఇంట్లోనూ కూడా ధర్మశాస్త్రాలు నీతి సూత్రాలు అన్నీ పాటించే ప్రయత్నం చేస్తూ ఉంటారు నేను అంతే కానీ ఒక్కసారి నేను వీధిలోకి వచ్చాను అంటే భారతదేశంలో భారత రాజ్యాంగం మాత్రమే ప్రమాణంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తిని కానీ భారత రాజ్యాంగం నాకు మాత్రమే ప్రమాణం అవటం అభ్యంతరకరం నాకు భారతదేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల మందికి ఇదే భారత రాజ్యాంగం అమల్లో ఉంటే రోడ్డు మీదకి వచ్చినప్పుడు నాకే ఇబ్బంది లేదు కానీ కొంతమంది వీధుల్లోకి వచ్చినా కూడా మత మత గ్రంథాలనే పట్టుకుని తిరుగుతూ ఉంటున్నారు బాహాటంగా చెప్తున్నారు ఈ విషయాన్ని నేను ఒక టీవీ ఛానల్ డిబేట్లో కూర్చున్నప్పుడు ఒక ముస్లిం పెద్దని అడిగితే మీకు రాజ్యాంగం ఇంపార్టెంటా లేకపోతే మీ గ్రంథం చెప్పింది అల్టిమేటా అని అడిగితే నాకు ఒక ముస్లింగా మొట్టమొదట నాకు నా మత గ్రంథమే అని చెప్పేసి చెప్పాడు ఇదే విషయం క్రైస్తవుని అడిగితే క్రైస్తవుడు కూడా చెప్పాడు నాకు నా మత గ్రంథమే ఇంపార్టెంట్ అని చెప్పేసి కానీ ఈరోజు శాస్త్రం గురించి మీరు మీరు అడిగారు కాడ చెప్తున్నా మను శాస్త్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యుగానికి సంబంధం లేనిది కృతేతు మానవా ప్రోక్త కృత యుగానికి సంబంధించిన గ్రంథం ఈ యుగానికి వచ్చేప్పటికి పరాశర స్మృతి మాకు ప్రమాణం ఆ పరాశర స్మృతిని ఎవరం పాటించట్లేదు ఈరోజు ఆ పరాశర స్మృతి అనేది ఒకటి ఉందని కూడా హిందువులు ఎవరికీ తెలియదు హిందువులకల్లా తెలిసింది ఏంటి అంటే పది మందికి మంచి చేయటం పది మంది మంచి కోరుకోవటం సర్వేజనా సుఖినోభావంతో చెప్పటం మాత్రమే ఇక్కడ మీరు రాజ్యాంగాన్ని పాటించమంటారా లేకపోతే ఇంకో పుస్తకం రాసుకొచ్చి దాన్ని పాటించమంటారా మాకు అప్రస్తుతం మేము కోరుకునేది దేశం మొత్తం కూడా శాంతి జీవనంతో గడపాలి ప్రశాంతమైన జీవనం గడపాలి ఒకళ్ళనొకరు డిస్టర్బ్ చేసుకోకూడదు పక్కన నా పక్కన ముస్లిం ఉన్నా నాకు అభ్యంతరం ఉండకూడదు ముస్లిం పక్కన క్రైస్తవుడు ఉన్నా నాకు అభ్యంతరం ఉండకూడదు నేను ఏ మతం పాటిస్తున్నా వాళ్ళిద్దరికీ అభ్యంతరం ఉండకూడదు ఇది మేము కోరుకుంటాం మీరు ప్రధానంగా అభ్యంతరం ఉండకూడదు అది కుటుంబానికి పరిమితం అయితేనే గౌరవప్రదం ఎగ్జాక్ట్లీ ఎవరైనా మతాన్ని రాజకీయాలతో ముడిపెడితే మతాన్ని సమాజాన్ని విభజించడానికి ముడిపెడితే మీరేం చేయాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము ఖండిస్తాం అందుకే కదా గత డెబ్బై సంవత్సరాల నుంచి మతాన్ని రాజకీయానికి ముడిపెట్టి ఒక పార్టీ పాలిస్తూ ప్రజలను విభజిస్తూ ఉంటే గత ఎనిమిది సంవత్సరాలుగా వాళ్ళని మూల కూర్చోపెట్టాం కదా పక్కన పెట్టి ఈ దేశం మెజార్టీలు తలుచుకోబట్టే కదా జరిగింది మతానికి రాజకీయాన్ని ముడిపెట్టిన వాళ్ళు ఎవరైనా సరే అదే పతనావస్థగా చేరుకుంటారు అంటే ఇప్పుడు మీ ఈ వాక్యాల ఆంతర్యము మతాల వారిగా మనుషులను విభజించిన కాంగ్రెస్ను పక్కన పెట్టి ధర్మాన్ని కాపాడే బీజేపీని గెలిపించుకున్నామనేదా ఉద్దేశం అదే నీకు ఇందాక చెప్పింది కూడా నా ఉద్దేశం ఏంటంటే అడగండి నేను ఓపెన్ గా చెప్తాను నేను చెప్తాను వినండి ఈ రోజున భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కంపారిజన్ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై సంవత్సరాలుగా కూడా మత రాజకీయమే చేసింది మతాల వారిగా ప్రజలను విడగొట్టింది మత రాజకీయాలు చేయట్లేదంటారా నేను అదే చెప్తున్నా కంప్లీట్ చేస్తాను వినండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు పెట్టింది మతానికి బీజేపీ కూడా కొన్ని సంక్షేమ పథకాలు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీలో పెట్టిన సంక్షేమ పథకాలు ఏంటి హజ్ యాత్రకి వెళ్తానంటే డబ్బులు ఇస్తాం మజీదులు కట్టుకుంటానంటే డబ్బులు ఇస్తాం షాదీకాణాలు కట్టుకుంటానంటే డబ్బులు ఇస్తాం సమాజుల దొడ్లు పెంచుకుంటానంటే డబ్బులు ఇస్తాం అన్ని మతాలకి లేదా క్రిస్టియన్స్కి కూడా అంతే ఇచ్చారు చర్చిలు కట్టుకోవడానికి డబ్బులు హోలీల్యాండ్ చల్లతానికి డబ్బులు ఇవన్నీ ఇస్తున్నారు కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఏం చెప్పింది మైనార్టీలకి మదర్సాల ఆధునీకరణ చేస్తాం ఓ చేత్తో ఖురాన్ ఓ చేత్తో కంప్యూటర్ ఇస్తామని చెప్పేసి చెప్పింది మైనార్టీలకి తలాక్ రద్దు చేసి ఆడవాళ్ళ ఆత్మగౌరవంతో బతుకలా చేసింది అదే బీజేపీ పార్టీ ఈ రోజున మైనార్టీలకి విదేశీ విద్యా విధానం పెట్టింది వాళ్ళు ఫారినర్లు చదువుకోవచ్చు ఇవన్నీ కూడా అంటే ఎట్లాంటి సంక్షేమ పథకాలు అంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబనను పెంచుతాయి వాళ్ళ యొక్క సామాజిక స్థితిగతుల్ని పెంచుతున్నాయి అభివృద్ధి చేస్తూ ఉన్నాయి ఆ విధమైన అభివృద్ధిని బీజేపీ వాళ్ళకి కేటాయించింది కానీ అంతకు ముందున్న పార్టీలన్నీ ఏం చేశాయి అంటే మీకు గుడికిస్తాం బడికిస్తాం అని చెప్పేసి వాళ్ళకి మసీదులకి మదర్సాలకి డబ్బులు ఇచ్చింది వాళ్ళు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాకు మతానికి సంక్షేమం ఇస్తేనే మేము సంతోషిస్తాం తప్ప మా జీవన స్థితిగతులు డెవలప్ అవ్వడానికి మేము ఏమి ఇచ్చినా సంతోషపడము అన్నట్టుగా తయారైపోయారు అందుకే బీజేపీని ఎంతమంది ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు ఇక హిందువుల అడిగి చూసుకుందాం బీజేపీ హిందువులకి ఏం చేసిందో మీరు చెప్పండి నాకు తెలుసు సంక్షేమ పథకాలు హిందువులకి ఏమీ ఏది బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం హిందువులకు ఏమీ చేయలేదు ఆ హిందూ కార్డుతోనే అధికారంలోకి వచ్చిన సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ హిందువులకి మంచి చేయలేదు మేలు చేయలేదు ఇతర మతాల వారికే కంప్యూటరీకరణ చేసింది వాటికి సంబంధించినటువంటి దర్గాలని వాటిని బాగు చేసింది అంటారు అప్పుడు అప్పుడు మెజారిటీ హిందువులు ఇప్పుడు బీజేపీని వీడాల్సిందేనా అవసరం లేదండి

రామమందిర నిర్మాణం బీజేపీ క్రెడిట్ కాదా మీరు చెప్పండి ఇంకా రెండు మూడు అబ్జెక్షన్స్ ఏవైతే మీకు నాకు అబ్జెక్షన్స్ కాదు దయచేసి నేను వ్యక్తిగతంగా నేను వ్యక్తిగతంగా అయితే ఏ మతాన్ని ఏ దైవానికి సంబంధించి నేను విమర్శించను అవమానించను నమ్మను ఫస్ట్ కాబట్టి హిందువులకి మీరు చెప్పిన కొత్త వాక్యం ఏంటంటే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ అంతకుముందు సెక్యులర్ అని పేరు చెప్పి లేదా విభజించి పాలించిన కాంగ్రెస్ ను పక్కకు పెట్టి మనకు సంబంధించి హిందవానికి సంబంధించిందే పాలనలోకి వచ్చి ఏళ్ళైనా హిందువులకు ఏం చేయలేదు బీజేపీ అనే వాక్యంతో నేను ఏకీభవించాను అలాంటప్పుడు అది ఉండేందుకు అంటాను ఓకే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే హిందువులుగా మేము బీజేపీ వచ్చేసి ప్రత్యేకంగా హిందువులకి ఏదో ఓడబడి చేయాలని మేము లెక్కేసుకోవట్లేదు మరి ఆల్టర్నేట దానికి ఆల్టర్నేట్ కాంగ్రెస్ ఏనా నేను చెప్పేది వినండి అందుకనే రెండోది భారతీయ జనతా పార్టీ హిందువులకి మతపరంగా ఏదో చేసేయాలి అన్న తపన పడుతుందని కూడా నేను అనుకోవట్లేదు అలా అనుకుంటే కనుక అయోధ్య రామమందిరం విషయంలో మీరు అడుగుతున్నారు రామ మందిరం అనేది దాదాపు ముప్పై నలభై ఏళ్ళ కోర్టు పోరాటం తర్వాతనే కోర్టు ద్వారా జరిగిన ప్రక్రియ ఒకవేళ లేదు కోర్టులే కోర్టుని ప్రభుత్వాలే శాసిస్తున్నాయి ప్రభుత్వాలే కోర్టుల యొక్క తీర్పుల్ని ప్రభావితం చేస్తున్నాయి అంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మరి బాబ్రీ మసీద్ కట్టమని తీర్పు ఇప్పించి ఉండాల్సింది ఇంకో అది మీరు ఇచ్చిన ఆన్సర్ సరిపోయింది అక్కడికి సరిపోయింది విత్ యూ అన్నాను అక్కడికి అయిపోయింది కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈ యజ్ఞాలు యాగాలు మొక్కులు పండగలు పండగలకి సహాయ సహకారాలు అందిస్తూ నిజమైన కట్టర హిందువులాగా దట్టి లేకుండా బయటికి రాడు బొట్టు లేకుండా బయటకు రాడు దండం లేకుండా రాడు ముహూర్తం లేకుండా రాడు ఏ కార్యక్రమం చేసినా తన ఆస్థాన పూజారితో చూసుకోకుండా రాడు ఓకే ఇప్పుడు ఆయన హిందూ వ్యతిరేక హిందూ ప్రతినిధ సరి నేను ఇందాకే చెప్పానండి ఒకళ్ళని హిందూ వ్యతిరేక ఒక హిందూ ప్రతినిధ అని సర్టిఫై చేయడానికి హిందుత్వానికి నేనే కోర్ రిప్రజెంటేటివ్ అలాంటి అప్పుడు కేంద్రంలో విభజించిన కాంగ్రెస్ ఏమో ద్రోహిగాను ఎప్పుడు అనలేదు సారీ సో అక్కడ వినండి వినండి విభజించినటువంటి ఒక దానిని పక్కన పెట్టి అయింద ప్రతినిధులు ఎనిమిదేళ్ల క్రితం మనది వచ్చేసిందన్న భావనతో మీరు ఒక మాట మాట్లాడారు ఓకే ఇక్కడ కేసీఆర్ నా కోణంలో ఎందుకు చూడలేకపోతున్నారు నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి నా మాట పూర్తిగా మీరు వినలేదు అంతే ప్లీజ్ క్యారీ నేను కాంగ్రెస్ విషయంలో కూడా చెప్తున్నది ఏంటి కాంగ్రెస్ మనుషుల్ని విభజించింది అది నేను చెప్పగలను అది నా అభిప్రాయం నేను పరిశీలించిన దానిలో కానీ కాంగ్రెస్ హిందూ ద్రోహి అనే స్టేట్మెంట్ ఇవ్వను ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వను హిందుత్వం మొత్తం అంతా కూడా కాంగ్రెస్కి వ్యతిరేకమైనప్పుడు అనుకోవాలి కానీ ఈ దేశంలో ఇంకా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ హిందువులు కాంగ్రెస్ పక్షాన కమ్యూనిస్టుల పక్షాన్ని కూడా ఉన్నారు కాబట్టి నేను ఎట్లా సర్టిఫై చేస్తాను అవును నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తాను యా ఇంకోటి ఇంకోటి కేసీఆర్ గారు ఇక్కడ హోమాలు చేస్తారు ఇగ్నాలు చేస్తారు దట్టిలు కడతారు అని చెప్పేసి అంటున్నారు ఏమైనా చేయొచ్చు అలాంటి భక్తులు ఈ దేశంలో వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు వంద కోట్ల మంది హిందువులు ఈరోజు నేను హిందుత్వం కోసం ఎందుకని మాట్లాడలే ఎందుకు కొంతమంది నాలాంటి వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే హిందువులు అందరూ కూడా భక్తుల్లో ఉన్నారు ఆ భక్తి కొంతమంది అవసరం కావచ్చు కొంతమంది భగవంతుడి పట్ల భక్తి భయం కావచ్చు ఇంకొంతమందికి భగవంతుడి పట్ల భక్తి కావచ్చు మూడు కార మూడు కారణాలు కావచ్చు మాకు భగవంతుడి పట్ల కంటే కూడా దేశం పట్ల ధర్మం పట్ల ఎక్కువ అనురక్తి అలాంటి వాళ్ళని మేము హిందుత్వ వాదులు అంటాం ఆ హిందుత్వ వాదులు ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నారు అలాంటి పనిని ఒక క్రైస్తవులు చేసినా ఒక ఇస్లాంలు చేసినా ఎందుకు అంగీకరించారు ఎలాంటి పని మీరు చెప్పినట్టు దేశం కోసం ఇప్పుడు కరెక్ట్ పాయింట్ మాట్లాడారండి ఎందుకు మాట్లాడతారు చెప్పనా థ్యాంక్ యూ ఈ దేశంలో క్రైస్తవులు చాలా మందిని అడగండి నీ అల్టి అల్టిమేట్ లక్ష్యం ఏంటి అని అడగండి ఈ దేశాన్ని క్రీస్తు రాజ్యంగా మార్చాలా బైబుల్ రాజ్యంగా మార్చాలా ప్రతి ఒక్కళ్ళని కూడా ఏసు ముందు మోకరిల్లేలాగా చేయాలి చెయ్యాలి అని చెప్పేసి చెప్తారు తప్ప వేరే ఏ రీజన్ చెప్పరు అలాగే ముస్లింని అడగండి నేను రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాను ఈ లోకమంతా కూడా అల్లా అల్లా పేరుతో నిండిపోవాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి చెప్తారు అదే ఒక హిందువుగా నన్ను అడిగారు అనుకోండి జనని జన్మభూమి స్వర్గాదపి గరీయసి అని చెప్తా అంటే నాకు ఈ జన్మభూమి నా కన్న తల్లి స్వర్గంతో సమానం అంట నేను ఎక్కడో స్వర్గం కెళ్ళటం కోసం ఎవరికో భజన చేస్తానని నేను చెప్పను నాకు ఈ దేశాన్ని మతరాజ్యంగా మార్చడం ఇష్టం ఉండదు భారతదేశాన్ని భారతదేశంగా మాత్రమే ఉంచాలని నేను కోరుకుంటా భారతదేశాన్ని భారతదేశంలాగా ఉంచమని మాత్రమే నా గ్రంథాలు నాకు చెప్పాయి ఓకే ఇది నిజమే నా మతానికి మిగతా వాళ్ళకి తేడా అక్కడుంది ఇప్పుడు చెప్పండి క్రైస్తవులు ముస్లింలు నాలాగా ఆలోచిస్తారా సనాతన ధర్మం అంటే ఏంటి ఆర్యావర్తనము ఆర్యధర్మం అంటే ఏంటి లేదా ఈ మధ్య బ్రాహ్మణ ధర్మం అని కూడా అంటున్నారు హిందూ ధర్మం అంటారు పేర్లు ఏమైనా లేదా భారతీయ ధర్మం అంటారు ఇంకొంతమంది ఏమో ఆది భారతీయులం అంటున్నారు కొంతమంది మూలవాసులము అంటున్నారు కొంతమంది సింధువులము అంటున్నారు ఇంకొంతమంది ఇండస్ వ్యాలీ ఏంటి ఈ వేరియేషన్ ఏంటి అసలు మీరు దీని పట్ల అందరికీ అర్థమయ్యేలా వివరించండి ఎస్ ప్రశ్న మంచిదండి కాకపోతే దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి అసలు ధర్మం అంటే ఏమిటి మతం అంటే ఏమిటి ఇది మనం మాట్లాడుకోవాలి భాషపరంగానే తీసుకున్నాం అనుకోండి మతానికి ఒక అర్థం చెప్తుంది మత్యా జాయితే మతం ఒక వ్యక్తి మతి నుండి పుట్టిన దాన్ని మతము అంటారు మరి అదే ధర్మం అంటే ఏమిటి ధారణాత్ ధర్మమిత్య అంటే ఏది యోగ్యమైంది చేయదగిందో ఏది చేయదగినది చెయ్యటం చెయ్యదగనిది చేయకుండా ఉండటం దీన్నే ధర్మము అని చెప్పేసి అంటారు అంటే ఒక వ్యక్తి పక్కవాడికి సాయం చేయాలి పరోపకారార్థం ఇదం శరీరం అది మన పని చెయ్యాలి చేయకూడని పనులు ఉంటాయి ఉదాహరణకి పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం పక్కవాడికి సేవ చేయటం పుణ్యం పక్కవాడిని పీడించడం పాపం ఇది సనాతన ధర్మం చెప్తుంది ధర్మం అంటే కూడా ఇదే చేయాల్సింది చేయటం చేయకూడనిది చేయకుండా ఉండటమే అయితే దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి ఒకటి సనాతన ధర్మం అంటారు సనాతన ధర్మం అంటే ఏంటి ఎప్పటి ఎప్పుడు పుట్టిందో ఎప్పటి నుంచి ఉన్నదో తెలియదు కాలానికి అందని ఒక ధర్మం కాబట్టి ఇది సనాతనమైనది అని చెప్పేసి చెప్పారు ఇదే ధర్మాన్ని వైదిక ధర్మం అంటారు ఎందుకు జస్ట్ వేదాన్ని ప్రమాణంగా తీసుకుని వేదప్రోక్తమైన మాటల్ని మంత్రాలని దీనిగా తీ ప్రమాణంగా తీసుకుని బ్రతుకుతారు కాబట్టి దీన్ని వైదిక ధర్మం అంటారు దీన్ని ఆర్షధర్మము అని కూడా అంటారు ఆర్షధర్మం అంటే ఏంటి ఋషి ప్రోక్తమైన వేదాన్ని అనుసంధానం చేసుకుంటూ బ్రతుకుతున్నారు కాబట్టి ఋషులని ధర్మం కాబట్టి దీన్ని ధర్మం అని లేదా ఆర్షధర్మం అని అంటారు ఇది పైనే ఉంది కాబట్టి ఎక్కువ మొదటి నుంచి భూమి కేంద్రంగానే అయ్యింది కాబట్టి ఈరోజు మిగతా మతాలు ఆక్రమించి మిగతా దేశాలు ఏర్పడితే ఏర్పడి కాక భారతదేశం అనేక గణరాజ్యాలుగా ఉన్న సమయంలో సైతం ఇక్కడ ధర్మం ఎప్పుడు ఇలాగే ఉంది సో ఈ ధర్మం ఇలా ఉంది అంటే కారణం ఏంటి భూమి భారత అనే పేరులోనే ఉంది భా అంటే ప్రకాశము రథ అంటే జ్ఞా బా అంటే జ్ఞానము రథ అంటే ప్రకాశించేది జ్ఞానము చేత ప్రకాశించే భూమి ఇది భారతి భారతి అంటే అనుకోవచ్చా భా రతి భారతి అంటే రథము అంటే ప్రకాశము యాక్చువల్లీ అంటే జ్ఞానం జ్ఞానంతో ప్రకాశిస్తున్న భూమి కాబట్టి దీన్ని భారతం అని చెప్పేసి అంటారు కాబట్టి ఇక్కడ ఉన్న ఇక్కడ పుట్టిన ధర్మం కాబట్టి భారత ధర్మం అంటారు ఇక ఆ తర్వాత కొంతమంది విదేశీయులు రావటం వాళ్ళకి పేర్లు కొన్ని పలకటం లేక వాళ్ళ భాషలో అక్షరాలు లేక బహుశా సింధుని హిందూ అనటం వల్ల హిందూ ధర్మం అనే పేరును కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది ఉదాహరణకి పార్సీ భాషలో మీరు చూసినట్లయితే వాళ్ళకి హా ప్లేస్లో సా పెట్టి పలుకుతారు ఎందుకల్లా ఉదాహరణకి మీరు జెందవస్తా బుక్ చూసారనుకోండి దానిలో అసురమజ్జ అని వాళ్ళ దేవత ఉంటాడు కానీ ఆయన అసురమజ్జ అని చదవరు అహుర అహురమజ్జ అని చెప్పేసి అంటారు ఎందుకు అట్లా వాళ్ళకి అట్లాగే ఇది సింధు నది ప్రాంతాన్ని హిందూ అని కూడా పెట్టారు వీళ్ళు వాళ్ళతో కూడా యాక్సెప్ట్ చేశాం మనం అట్లా రకరకాల పేర్లు పేర్లు పెట్టినా కూడా ఇక్కడ ధర్మం అయితే అండి మీరు అన్న విషయాల్లో నుంచి ఒక అభిప్రాయం జన బాహుల్యంలో ప్రజల మెదడులలో మెదిలేటువంటి ఒక ప్రశ్నని మీ ముందు ఉంచుతాను ఇది వేద భూమి లేదా వేద ధర్మము అని అనుకున్నప్పుడు ఆ వేదాలని అందరికీ అందుబాటులో తేవడంలో ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళ ఫెయిల్యూర్ ఉందని ఒప్పుకుంటారా డెఫినెట్ గా దీన్ని నేను యాక్సెప్ట్ అలాగే అంటే ఆ వేద జ్ఞానాన్ని భద్రపరచడంలో ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళు ఫెయిల్ అయ్యారంటారా దీంట్లో లేదా లేదా దానని ఆచరించడానికి కొద్దిమందే బాధ్యత తీసుకొని మెజారిటీ ప్రజలకు వేదాలతో సంబంధం లేకుండా విభజించడం కూడా ఒక కారణమని మీరు అంగీకరిస్తారా అంగీకరించండి మరి అలాంటప్పుడు ఎందుకని జనబాహుల్యంలో వేదాలు ఎందుకు అందుబాటులో లేవు అదే చెప్తున్నాను వేదపట్నం ఇప్పుడు మీరే ఒక ఒక హిందూ జనశక్తిని నడిపించే మీరే నేను వేదాలను చదవలేకపోయాను అన్నారు సంఘానికి ఫౌండర్ గాను అధ్యక్షులుగాను అవసరమైతే హైందవ ధర్మంలో కూడా చెడు చేసే వాళ్ళని పైన కూడా కేసులు వేసేటువంటి నీతి పరులైన మీరే దాన్ని చదవకుండా ఇక మీరు వేద జ్ఞానాన్ని ఈ సమాజానికి ఏం అందిస్తారు మిమ్మల్ని ఎలా బిలీవ్ చేయాలి సరే మీరు మీరు మిమ్మల్ని ఎలా చాలా మంచి క్వశ్చన్ కాకపోతే నాకు కొంచెం టైం కావాలి వితౌట్ రిక్వెస్ట్ ఓకే మొదటగా మీరే అంటే సారీ టు ఆస్క్ యూ మీరే యూ నీడ్ సమ్ టైమ్ యూ లవ్ బిలీవ్డ్ యులీవ్డ్ అలాట్ యు సాక్రిఫైస్ యువర్ లైఫ్ ఫర్ యువర్ ధర్మ ఈవెన్ దో యూ డోంట్ నో అబౌట్ వేదాస్ దాన్ వాట్ అబౌట్ ఆర్డినరీ పీపుల్

వృద్ధు అనే ధాతువు నుంచి ప్రారంభమైన ప్రారంభమైన పదం అది అంటే జ్ఞానము అని ఇందాకే చెప్పాను ఈ వేదం ఎవరు చదవచ్చు ఎవరు చదవకూడదు అంటే సాక్షాత్తు వేదమే చెప్తా ఉంది యదే మాం వాచం కళ్యాణి మావదాని జనేభ్య బ్రహ్మ రాజన్యాభ్యాం శూద్రాయచార్యాయచ స్వాయచారణాయచ అని చెప్పేసి అంటే పరమాత్ముడు చెప్తున్నమాట ఏ విధంగా అయితే మీరు అందరూ ఉన్నతి పొందటం కోసం నేను ఈ వేద జ్ఞానాన్ని మీకు అందించాను అటువంటి ఈ వేద జ్ఞానాన్ని బ్రహ్మ అంటే బ్రాహ్మణులు రాజన్యాభ్యం రాజులు శూద్రాయచ శూద్రులు చార్యాయచ అంటే శూద్రుల యొక్క సేవకులు ఎవరైతే ఉంటారో అతిశూద్రులుగా చెప్తే వాళ్ళు వాళ్ళు పంచములు కాదండి పంచములు అనే పదం అసలు వేదంలో లేదు అసలు ఆ జాతి లేదు అది మనుషులు హరిజనులు కూడా లేదు హరిజనులు అనేది ఎందుకు వచ్చింది కూడా నేను తర్వాత చెప్తాను నేను చెప్తాను ఖచ్చితంగా అది కూడా చెప్తాను సో ఇక్కడ వాళ్ళు దాంతోపాటు స్త్రీలు వీళ్ళ ఐదుగురు కూడా చదవచ్చు చదవటమే కాదు దీన్ని ప్రచారం చేయాలి అని కూడా చెప్పారు అలా ప్రచారం చేసిన వాళ్ళలో ఎంతోమంది బ్రాహ్మణులు ఉన్నారు క్షత్రియులు ఉన్నారు విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు కాదు కార్తవీర్యార్జునుడు బ్రాహ్మణుడు కాదు రాముడు బ్రాహ్మణుడు కాదు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా వశిష్ఠుడు వశిష్ఠుడు పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు కాదు అయినా కూడా ఆయన కూడా వేదాధ్యయనం చేశారు ఆయన అయ్యారు అంతేకాదు వేదాన్ని వేద మంత్రాలని దర్శించిన వాళ్ళలో అని ఒక ఋషున్నాడు ఐలుషుడు శూద్రుడు అదే విధంగా శిరోముండనం చేసే ఒక వ్యక్తి ముండకోపనిషత్తుకు రాశారు ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ కులం వాళ్ళు చదవకూడదు ఈ కులం వాళ్ళు చదవాలి అని వేదం ఎక్కడ చెప్పాల కానీ కొన్ని కారణాంతరాల వల్ల కొంతమంది వ్యక్తుల వల్ల ఇది అట్లా దాని మీద స్థిరపడి చూస్తే అసలు ఈ చాతుర్వర్ణ వ్యవస్థని చూద్దాం ఒకసారి చాతుర్వర్ణ వ్యవస్థలు ఇందాక చెప్పాను కదా జన్మనా జాయితే శుద్ర సంస్కారా దిజుచ్చేట్ ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేసినాం జ్ఞానంతో వీడవుతాడు బలంతో వీడవుతాడు కర్మతో ఇలా అవుతారు అన్నాం కదా ఇది రాసి పెట్టారు తప్ప ఆచరణలో పెట్టడం నిజమై అదే నిజమై ఉంటే ఈరోజు మనం ఈ అంశం మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు లేదు సి ఒక్కటి ఏంటంటే ప్రతి దానిలో స్వార్థపరులు ఉంటారు ప్రతి దానిలో చెడ్డవాళ్ళు పోనీ మీరు అన్నట్టుగా నేను కంప్లీట్ చేయించారు అనుకోండి పీపుల్ విల్ గెట్ క్లారిటీ డెఫినెట్లీ ఓకేనా సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని వేదజ్ఞానం తెలుసుకోమని తెలుసుకుని దాన్ని ప్రచారం చేయమని చెప్పారు కానీ కొంతమంది స్వార్థపరుల కారణంగా కొన్ని చోట్ల ఆగిపోయింది ఆ చైన్ సిస్టం ఒక బ్రేక్ పడిపోయింది కానీ మీకు విచిత్రంగా బ్రాహ్మణుడికి అప్పచెప్పిన షట్కర్మలు కనుక మీరు చూస్తే శాస్త్రం ప్రకారమే బ్రాహ్మణుడికి ఆరు కర్మలు చెప్పారు యజనం యాజనం అధ్యయనం అధ్యాప దానం ప్రతిగృహి అంటే నువ్వు యజ్ఞాలు నీ సుఖం కోసం నువ్వు చేసుకోవటమే కాదు ఎదుటి వాళ్ళు అడిగితే వాళ్ళకి చేసి పెట్టాలి ఇప్పట్లాగా బ్రాహ్మణుడు అంటే ఇప్పట్లాగా బ్రాహ్మణుడు అంటే యజ్ఞాలు చేసేసి సంభవనం తీసుకుని వెళ్ళటం కాదు ఉచితంగా అన్ని చేసి ఈ బ్రాహ్మణుల యొక్క సంక్షేమం ఎవరు చూసుకుంటాడు పాలకుడు చూసుకుంటాడు రాజు చూసుకోవాలి కానీ ఈ రోజుల్లో పాలకుడు ఏం చేస్తున్నాడు బ్రాహ్మణుడికి మేము ఇచ్చిన డబ్బుల్లోంచి కూడా వాడు పెట్టకపోగా వా వేసే డబ్బులను కూడా పడకుండా ప్లేట్లో వీళ్ళు ఆపేస్తూ ఉన్నారు వీళ్ళ ఈ మో ఈ సంక్షేమం చూసేది వాళ్ళకి చూడరు ఇంకోటి అధ్యయనం అధ్యాపనం నువ్వు చదువుకోవాలి చదువు చెప్పాలి చదువు అంటే ఏంటి వేదం మాత్రమే కాదండి ఒకడికి కొండలు చేసే పని ఉంది కుండలు చేసే విద్య నిజంగా నీకు గ్రంథాల ఆధారంగా వేదం లేదని చెప్పబడి ఉంటే ఆ పని ఎలా చేయాలో ఆ పనిలో ఎటువంటి మెళకువలు నేర్పాలో అతనికి నేర్చుకు ఎక్సలెంట్ చదువు అంటే వేదం ఒక్కటే కాదు కుండలు చేయటం అనేది పని కూడా విద్య ఏ పన ఇప్పుడు వాళ్ళ వొకేషనల్ కోర్సెస్ అని మనకి ఇంజనీరింగ్ కాలేజెస్లో లేకపోతే ఐటీ కాలేజెస్ ఐటీఐలో పాలిటెక్నిక్లో పెడుతున్నారు అట్లాంటివి అప్పుడు కూడా ఉన్నాయి అంతేకాకుండా వేద జ్ఞానం ప్రతి సామాన్యుడికి చేరాలి కానీ వేద చే తెలుసుకోవాలి అంటే సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ప్రయాస చేయాలి అటువంటి ప్రయాస అందరూ పడే పని అవసరం లేదు కాబట్టి కొంతమంది మేము నేర్చుకుంటామని చెప్పి సిద్ధపడ్డారు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఈరోజు బ్రాహ్మణులు గుళ్ళో మీరు చాలామందిని చూస్తుంటారు వాళ్ళు మనలాగా జీన్స్ ప్యాంట్లు వేసుకొని చక్కగా క్రాఫ్ట్ చేసుకుని తిరగవచ్చుగా చక్కగా నాన్ వెజ్లు తినుకుంటా బీర్లు దాక్కుంటే తిరగచ్చు కానీ ఎందుకని గుళ్ళో శిఖపెట్టుకుని ఉదయాన్నే బ్రహ్మముహూర్తల్లో లేచి స్నానాలు చేసి దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని శుద్ధి చేసుకుంటూ ఇంతమంది బాపనోళ్ళు మమ్మల్ని తొక్కేశారు బాపినోళ్ళు మమ్మల్ని తొక్కేశారు అంటే నిందలు పడుతూ కూడా ఎందుక పని చేస్తున్నారండి వాళ్ళు ధర్మం మీద అంత ఆపేక్షతో ఉన్నారు నిజంగా అంతటి ఆపేక్షతోటి అంతటి అనురక్తితోటి ఎవరైనా ఉంటే అదే వేదం నేర్చుకోవడానికి ఏవైతే మర్యాదలు పాటించాల్సి ఉందో అంటే ఐదో ఏటో నాలుగో ఏటో వాళ్ళకు వేద వేద పాఠశాలలో చేర్పించడం అక్కడి నుంచి కఠినమైన నియమాలు పాటిస్తూ ఉదయం చన్నీళ్ళు స్నానం చేయటం నాన్ వెజ్ మానేసేయటం చేయటం ఇట్లాంటివన్నీ పాటిస్తూ చేస్తాను అంటే తీసురండి మేమే వేదం నేర్పిస్తాం వాళ్ళకి ఆ వేదం నేర్చుకోవాలని అన్నారు ఇక వేదం అందరికీ అందటం కోసం అన్నారు అందరికీ వేదం వైదిక స్వరూపంగానే అందాలని లేదు ఆ వేదానికి ఉపస్వరూపాలు వచ్చినాయి వేదం పూర్తిగా చదివి అర్థం చేసుకోలేని వాడికి వైదిక విలువలు కలిపి ఉపనిషత్తు అనేది ఒకటి తయారు చేశారు వేదాంతం అంటారు దాన్ని వేదం యొక్క సారాంశం మొత్తాన్ని కలిపి నూట ఎనిమిది ఉపనిషత్తులు పెట్టారు దాన్ని నేర్చుకోండి ఖచ్చితంగా ఇరవై వేల ఐదు వందల మంత్రాల వేదం నేర్చుకోవడానికి పెట్టిన సమయం అయితే దీనికి పట్టదు ఒక వన్ ఇయర్ లోపే చదివేసుకోవచ్చు లేదు ఉపనిషత్తు చదవటం కూడా మీకు ఇబ్బంది పురాణాల ద్వారా తెలుసుకోండి చాలామంది పురాణాలు చూసి ఏమనుకుంటారు పురాణాల్లో ఆ జంతువు వచ్చేసి ఇవి రాజుతో మాట్లాడింది అంటారు అసలు జంతువులు మాట్లాడతాయండి అంటారు నీకు జంతువు మాట్లాడిందా మాట్లాడలేదా అనేది కథ కాదు నువ్వు అందులోంచి తీసుకోవాల్సింది ఆ జంతువు సత్యవాక్ పరిపాలన చేయటం వల్ల వేటగాడి మనసు కూడా మారింది ఆ వేటగాడు నీ జంతువుని క్షమించి వదిలిపెట్టేశాడు అంటే నిజాయితీగా ఉంటే నీకు ఈ శత్రువు కూడా నీకు దాన్ని దాన్ని ప్రశ్నించే కోణంలో అనుమానించే కోణంలో అవమానించే కోణంలో కాకుండా ఎస్సెన్స్ తీసుకునే ఎస్సెన్స్ తీసుకునే కోణంలో చూస్తే పురాణాలన్నీ కూడా నీతు మాత్రమే నేర్పుతాయి పురాణాల గురించి ఈయనొక్క మాట చెప్తారు వ్యాసుడు వ్యాసులో వ్యాసులు వారు చెప్పిన మాట పరోపకారం పుణ్యాయ పాపాయ పరపేడనం అని చెప్పేసి చెప్పారు రెండే లైన్లో అంటే వినాయకుడి వారు ఒకసారి చెప్పింది ఏ భాష వాక్యం సంస్కృతం అండి సంస్కృతంలో ఒక మాట ఏం అడిగారు అంటే ఆయన్ని ఏమయ్య ఇన్ని పద్నాలుగు దాదాపు పద్దెనిమిది పురాణాలు రాసావు లక్ష శ్లోకాలు రామాయణం రాసావు కదా ఎందుకు ఇన్ని మాటలు చెప్పే బదులు ప్రజలు ప్రజలకి మంచి విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఏం మంచి చెప్పాలనుకుంటున్నావు నువ్వు దాన్ని ఒక లైన్లో చెప్పలేవా అన్నారంట ఒక్క లైన్లో కాదు నాయన చెప్పాలనుకుంటే అర లైన్లోనే చెప్తాను నేను శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం కోటిభి అంటే కోటి గ్రంథాల్లో చెప్పేదాన్ని నేను అర శ్లోకంలోనే చెప్తాను శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం కోటిభి పరోపకారం పుణ్యాయ పాపాయ పరపేడను అంటే పక్కవాడిని సేవ చేయటం పక్కవాడికి సాయం చేయటం పుణ్యం పక్కవాడిని పీడిచుకు తినటం పాపం ఇది జాలు కానీ ఇలా చెప్తే ప్రజలకు అర్థమవుతుందా అందరికీ అర్థం కాదు పామరగణం ఎక్కువ అసలు మీరు ఇట్లా చెప్తే అర్థం కాదంటున్నారు అంటున్నారు ఈవెన్ మీరు సంస్కృతంలో చెప్తే నాకే అర్థం కాలేదు అందుకే దాన్ని మళ్ళీ పురాణాల రూపంలో పెట్టారు అప్పుడు వాడుక భాష సంస్కృతం కాబట్టి అదే పురాణాలను ఈ రోజున ఆంద్రీకరించారు అంటే తెలుగు భాషలోకి తర్జుమా చేశారు వంద రకాలు చేశారు ఏది ప్రమాణికమో తెలియదు ప్రమాణంతో పనిలేదండి లేదండి ఎండ్ ఆఫ్ ది డే మనం దానిలో తీసుకోవాల్సింది మంచి మంచిని మనకు అర్థమయ్యేలాగా స్టేట్మెంట్స్ అన్ని ఒక్కసారి అంటే నేను నేను క్రిటిక్ కోణంలో అనుకోకండి అన్నిటికీ ఎగ్జిబిషన్స్ ఇచ్చుకుంటూ పోతే ఏది స్టాండర్డ్ వాల్యూ ఏది కాంక్రీట్ వాల్యూ ఏది ట్రూత్ఫుల్ లేదా జెన్యున్ లేదా ఎక్కడైనా మార్పు లేకుండా ఉండే పర్ఫెక్ట్నెస్ ఎక్కడ ఉంది మీరు ఈ జంతువుని లెటాస్ కనుక్ ఈ జంతువుకు సంబంధించి నీత తీసుకోండి లేదా ఈ ఈ క్యారెక్టర్కి సంబంధించి ఇది కాదు ఇది మాత్రమే తీసుకోండి లేదా దీన్ని ఈ కోణంలో చెప్పాడు లేదా ఈ పదానికి ఆ అర్థం కాదు ఈ అర్థం తీసుకోండి లేదా వేదాలు కాదు వాటిని సరి చేస్తూ ఉపనిషత్తులని ఇవే కాకపోతే దశ అష్టాదశ పురాణ ఇలా 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 ఇన్ని ఎగ్జెంప్షన్స్ ఇస్తూ ఉన్న చిన్న కరెక్షన్ అండి యాక్చువల్లీ దాన్ని ఎగ్జంప్షన్ కింద ఎగ్జంప్సన్స్ అనుకోండి ఓకే సింప్లికేషన్స్ ఓకే డన్ సింప్లిఫికేషన్ అంటే ఇక్కడ నేను చెప్తాను భాషా పాండిత్యం కలిగిన వ్యక్తి పదాలను కాకుండా నేను నేను అదే అన్న పదం ఒక మీరు అనే పదమే అనుకోండి ఇన్ని ఎందుకు రూపాంతరాలు నేను అదే చెప్తున్నాను దీన్ని సింప్లిఫికేషన్స్ అంటారు వేదం అర్థం చేసుకునే స్థాయి లేనివాడి కోసం ఉపనిషత్తు ఉపనిషత్తు కూడా అర్థం చేసుకునే స్థాయి లేనివాడి కోసం పురాణం అది కూడా అర్థం చేసుకోలేని స్థాయి ఉన్నవాడికి ఇతిహాస రూపంలో వచ్చారు అంటే సజీవంగా మన కళ్ళ ముందే జరుగుతున్న పాత్రలు ఏం నేర్పుతున్నారు అని చెప్పేసి ఇందాక రాముడి గురించి కొన్ని విలువలు మాట్లాడుకున్నాము రామాయణంలో రాముడి నుంచే కాదు నేర్చుకోవాలనుకుంటే రావణాసురుడిని కూడా కొన్ని విలువలు నేర్చుకోవాలి మనం ఖచ్చితంగా అదేవిధంగా చెప్తున్నానండి అంటే మనం చూసే కంప్లీట్ చేయను ఈ టాపిక్ అయిపోయి వెళ్దాం మనం అండ్ నెక్స్ట్ మహాభారతం గురించి తీసుకుందాం ఇవన్నీ పక్కన పెట్టేస్తే నీతి శాస్త్రాలు అని చెప్పేసి కొన్ని చెప్పాను ఇందాక అవి దాని ద్వారా కొంతమంది సమాజంలో ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు ఇందాక చెప్పాక ధర్మం అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అండ్ ఆఫ్ ది డే ఈ వేదం చెప్పినా లేకపోతే నీతిశాస్త్రం చెప్పినా కూడా మనుషులకి చెప్పేది ఒకటి సమాజంలో మనం ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు అనేది మాత్రమే చెప్తారు ఈ క్రమంలోనే దాన్ని కూడా అర్థం చేసుకోలేని వాళ్ళకి ఏం చెప్పారంటే ఒరే నాయన నువ్వు అన్ని చదివేకోవడం లేకపోతే నీ చదివే లేకపోతే నీకు చదివి చెప్పినా అర్థం కాకపోతే కనుక నీ కళ్ళ ముందు ఎవరన్నా మంచి వాళ్ళు ఏదన్నా చేస్తాంటే దాన్ని చేసి బైరి నరేష్ ఉన్నారు బైర్ నరేష్ని నాస్తికుడిగా చూసుకున్న వాళ్ళు చాలామంది ఏం చేశారు కొట్టారు కానీ అదే బైరి నరేష్ గారిని ఒక మానవత్వాదిగా లేకపోతే ఒక సంస్కరణవాదిగా చూసామనుకోండి ఆయన చెప్పిన పాయింట్స్లో నుంచి కొన్ని తీసుకోవాలి మూఢనమ్మకాలు ఈ మూఢనమ్మకం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పిడిచిపెట్టాల్సిందే దాన్ని పాజిటివ్గా నేను చూశాను అనుకోండి బైర్ నరేష్ గారితో నాకు ఎటువంటి శత్రుత్వం రాదు బైర్ నరేష్ గారి మీద నా ఒపీనియన్ కూడా సాఫ్ట్ కార్నర్తోనే ఉంటుంది ఎందుకు మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది కాబట్టి అలా మీరు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నేను భావించినప్పుడు మీరు చేసే పనిలో కూడా నేను మంచి నేర్చుకోగలను నేర్చుకోమనే ధర్మం చెప్పింది ఇలా ఇంత వైడ్ స్ప్రెడ్గా ధర్మాన్ని సామాన్యుడి దాకా చేర్చగలిగిన మతం ఇంకోటి ఏదన్నా ఉందా ప్రపంచంలో అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదు కానీ ఆ మతాలు మొదటి స్థానంలో క్రైస్తవం రెండవ స్థానంలో ఇస్లాం మూడో స్థానంలో బౌద్ధం నా ఆ కొబ్బరి కొబ్బరి బొండం ఎక్కువ మంది తాగరండి భారతదేశంలో అక్కడక్కడ తాగుతారు ఎందుకంటే కొబ్బరి బొండానికి మార్కెటింగ్ లేదు అంత మాత్రాన తక్కువ మంది పాటిస్తున్నారు కాబట్టి అది చెడ్డది అనుకోవటానికి లేదు కదా జస్ట్ లైక్ సనాతన ధర్మం అంతే సనాతన ధర్మానికి మార్కెటింగ్ లేదు మార్కెటింగ్ అవసరం లేదు మోస్ట్లీ మార్కెటింగ్ లేదు కంటే కూడా మార్కెటింగ్ అవసరం లేదు మార్కెటింగ్ లేకపోయినా ఈ ధర్మం బ్రతకొద్దు ఎందుకు చెప్పా ఈ ధర్మం క్షీణిస్తుందో కానీ ఈ ధర్మం అంతరించిపోదు ఈ మీరనేటువంటి ఆర్య ధర్మంలో ఏ సంస్కరణలు రావాలని ఒక సనాతన ధర్మ సంఘ నాయకుడిగా వ్యవస్థాపకుడిగా మీరు సూచించారు ఎందుకంటే మీరు చెబితే అన్నారు ధర్మం అని చెప్పేసి అన్నారు నిజానికి ఆర్య ధర్మము అనేది ఏం లేదండి ఇది ఆర్య అంటే జాతివాచకం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ వాచకం కానీ కొంతమంది ఆర్య ద్రవిడ అంటే ఎట్లా మార్చారంటే ఇదేదో జాతి వాచకాలుగా మార్చారు నిజానికి ద్రావిడ అనే పదం కూడా సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు పుట్టించిందే శంకరాచార్యుల వారు కాశ్మీర్ దేశానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరు అని పలకరించినప్పుడు అహం ద్రావిడ శిశు అని చెప్పేసి చెప్పారు త్రా ద్రావిడ ఏంటి యాక్చువల్లీ త్రైవిడ అంటే ఒక సముద్రాన్ని మూడు భాగాలుగా విభజిస్తున్న భూమి ఏదైతే ఉందో ఆ భూమి నుంచి వచ్చిన వాడును ఆయన కేరళలోని కాలడలో పుట్టారు కాబట్టి నేను త్రైవిడ శిశు అని చెప్పేసి చెప్పారు అంతే అది ప్రాంతవాచకం కానీ ఆర్య అనేది ప్రాంతవాచకం కాదు జాతివాచకం అంటే గౌరవప్రదమైన వ్యక్తులు అని చెప్పేసి ఈరోజు వేదంలో కూడా ఒక మాట ఉంటుంది కృణ్వంతో విశ్వమార్యం అని చెప్పేసి ఒకవేళ దక్షిణ భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఉదయ ఉత్తర భారతదేశంలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఆర్యులు అయితే లేదు తెల్లగా ఉన్నవాళ్ళు మాత్రమే ఆర్యలు అయితే కృణ్వంతో విశ్వమార్యం అంటే ప్రపంచ మొత్తాన్ని కూడా ఆర్యమయం చేద్దామని ఎట్లా అంటారు ప్రపంచ మొత్తానికి కూడా జ్ఞానాన్ని నేర్పి ప్రపంచ మొత్తాన్ని సంస్కరించాలి అసలు ప్రయత్నం ఏమైనా జరిగిందంటారా ఇండియాలోనే ఈ పూర్తిగా విస్తరించలేదని ఇక్కడ వన్ సెకండ్ వన్ సెకండ్ ఇక్కడున్న వాళ్ళే క్రైస్తవులుగా మారిపోయారు ఇక్కడున్న వాళ్ళే బుద్ధిస్టుగా మారిపోయారు ఇక్కడున్న వారే ఇస్లాంలోకి వెళ్ళిపోయారు ఇంత బాధపడుతూ అసలు మనది తగ్గిపోతుంది లేదా కొంచెం వెనుకబడింది ఏదో అంటున్నారు మీరు థమ్సప్కు కొబ్బరి బొండాకులు లింక్ పెట్టినట్టుగానే ఉంది ఇంక ఇది విశ్వవ్యాప్తం వద్దని మీరు కలలుగంటున్నారా మీకంటే ఉద్దండులు వేదాలను పారాయణం చేసిన వాళ్ళు గొప్ప సంఘ సనాతన ధర్మానికి పీఠాధిపతులుగా ఉన్నవారు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాళ్ళు లక్షలాది మంది అనుచరులు ఉన్నవారు వాళ్ళందరూ చేయలేనిది మీరు చేస్తారని ఎలా అనుకుంటున్నారు చాలా ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఖచ్చితంగా నేను చేస్తాను కూడా అండి ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం వ్యాప్తి చెందాలి అన్నది నా ప్రయత్నం కాదు వేదం ప్రయత్నం కాదు ప్రపంచం మొత్తం బాగుండాలన్నదే వేదం ప్రయత్నం కృణ్వంతో విశ్వమార్యం సర్వే జనా సుఖినోభవంతు ఇది వేదం ప్రయత్నం ఇక లలిత్ కుమార్ ప్రయత్నం ఒకవేళ నిజంగా నేను ప్రపంచం మొత్తాన్ని సనాతన ధర్మం చేయాలన్నదే నా ప్రయత్నం అయితే నేను అందులో నిజంగా ఒక అల్ ఒక చీమ కంటే చిన్న స్థాయి వాడిని అనుకుందాం కానీ నా పని ఏం చేస్తాయి ఎందుకంటే భగవద్గీతలో మాకు స్వామి ఏం చెప్పారంటే కర్మణ్యే వాది మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతో సంఘోష్ కర్మణ్యని చెప్పారంటే చెయ్యి నీ ప్రయత్నం నువ్వు చేయి ఫలితం మీద నువ్వు పెట్టుకుని చేయకు అని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఫలితం మీద ఆచిపెట్టుకునే పని మొదలు పెడితే మనం ఫలితం వైపు చూస్తూ అసలు పని పక్కన పెట్టేస్తూ కూర్చుంటాం గాల్లో కోడిని చూసుకుని నేల మీద మసాలా నూరినట్టే ఉంటుంది ఇన్ని చెబుతున్న మీరు ఈ హైందవాన్ని వీడి క్రైస్తవంలోకి ఎందుకు వెళ్ళినట్టు చెప్తున్నా కదండి గతి అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆశ కొద్ది వెళ్ళారా భయం భయపెడితే వెళ్ళారా ప్రలోభపడిపోయారా ప్రలోభపడి వెళ్ళాను ఏమిటా ప్రలోభం బాగా చదువు వస్తుందని అని చెప్పేసి వెళ్ళానండి ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు రోజు వెళ్ళగానే నా స్టడీస్ స్టార్ట్ చేస్తున్నారు కదా కమంట్ స్టడీస్ రండి ప్రార్థన చేస్తానే వాడు నాలో బేసిక్గా ఉన్న ఒక సెక్యులరిజం అనే ఒక జబ్బు ఉంటుంది ప్రతి హిందువులోనూ ఉంటుంది జబ్బు చెప్తానండి ప్లీజ్ ఆ సెక్యులరిజం అనే ఒక జబ్బు ఉండటం వల్ల రెండు నిమిషాలు మోకాలు దండేసుకుంటే వేసుకుంటే అయిపోయేదానికి ఏముందిలే అని చెప్పేసి మోకాలు దండి అలవాటు చేసుకున్నాను ఒక నెల రోజుల తర్వాత కళ్ళు తెరిస్తే నాకే తెలియకుండా అంటే ఈ స్టడీ స్టార్ట్ చేస్తున్నాను ప్రేయర్ చేయండి అని నేనే వెళ్ళి అడిగే స్థితికి వచ్చాను అంటే అదొక అలవాట్లాగా అయిపోయింది డ్యూ టు సెవెరల్ రెప్యుటేషన్స్ అనేక సార్లు దాన్ని రిపీట్ చేయటం వల్ల అలవాట్లుగా నాకే తెలియకుండా నేను క్రైస్తవ్యానికి అట్రాక్ట్ అయ్యింది నా ఏజ్ అప్పుడు నా ఏజ్ అప్పుడు సెవెంటీన్ ఇయర్స్ ఎంగేజ్ టీనేజ్ ఆ టైంలో ఎట్లా ఉంటుందో యూ ఆర్ ఇన్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సో ఆ టైంలో మనం మౌల్డ్ అవుట్ విత్ సెక్యులరిజం ఫస్ట్లీ ఐ వుడ్ వై సో సెక్యులరిజం అంటే చాలా మందికి అర్థం అండి ప్రాబ్లం ఏంటంటే మన భారతదేశానికి సెక్యులరిజం తో పనిలేదు బాబాసాహెబ్ గారు కూడా అదే అదే అభిప్రాయం కలిగి ఉన్నారు ఒక నాడు ఎందుకు అవసరం లేదు అంటే చాలా మంది సెక్యులరిజం అనగానే ఏమనుకుంటారు మీరు చెప్పండి సెక్యులరిజం అంటే ఏంటి అసలు మత రహితమైన పాలన ఎగ్జాక్ట్లీ కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్ని మతాలని సమానంగా చూడటం అనేది సెక్యులరిజం అనుకుంటున్నారు కాదు రిలీజియస్ టాలరెన్స్ వేరు సెక్యులరిజం వేరు ప్రతి భారతీయుడు టాలరెన్స్ కలిగి ఉండాలి అంటే మీరు డిఫర్ చేసేది నేను చెప్పిన వాక్యంతోనా లేక ప్రజలు భావించే భావించే సెక్యులర్ తోటి

వేదంలో అట్లాంటి తగన మాటలు ఏమైనా ఉంటే చూపించండి నాకు అభ్యంతరకరంగా ఏం కనిపించలే మీరు చదవకుండానే అభ్యంతరమీ లేవనే నేను చదివిన వరకు నాకు ఎక్కడ అభ్యంతరం మేబీ నేను చదవని పేజీ ఏదన్నా ఉంటే మీరు చెప్పండి ఐ ఐ రెడీ వుడ్ వెరీ నైస్ అంటే ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ కనుక ఏ మత ప్రచారకులకైనా ఏ ధర్మ రక్షకులకైనా నేను నా పొరపాటు లేదా నేను చదివిన దాంట్లో పొరపాటు ఉంటే నేను మార్చుకుంటాను అనే గుణం కనుక ఉన్నట్లయితే ఈ దేశం బాగుంది సనాతన ధర్మం నిత్య సంస్కారి అండి ఎప్పటికప్పుడు బుద్ధుడు చెప్పిన కలామా కదా ఒకటి ఈ మధ్య వచ్చిన ఫ్యాషన్ అండి అన్ని ప్రతిదీ బుద్ధుడికి ఆపాదించడం సొసైటీలో చాలా మంది ఈవెన్ అసలు ఏసుక్రీస్తు మత ప్రచారాన్ని చేసేవాళ్ళు కూడా ఈ మధ్య హిందూ దేవుళ్ళ విగ్రహాలు తీసుకొచ్చి ఇది ఒకనాటి పలామన బుద్ధుడి కాలంలో బుద్ధుడు చేసింది బుద్ధుడు చెప్పింది అంటూ ఆపాదిస్తున్నారు బుద్ధుడు ఎప్పుడు వచ్చారండి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అంతకు ముందు సనాతన ధర్మం లేదా అంతకు ముందు వేదాలు వేదాలు లేవా అన్నట్టుగా ఆధారాలు అయితే లేవు బుద్ధుడిదైతే ఆ ఆ బుద్ధుని కూడా ఆదర లేకపోయినా ఆయన తర్వాత వచ్చిన అశోకుడు నిర్మించిన స్థూపాల ద్వారా నిర్మాణాల ద్వారా రచనల ద్వారా లేని మతాలని ఆ కాలంలో ఈ దేశానికి వచ్చిన కంక్లూ విదేశాలకు వెళ్ళిన విదేశాల నుంచి ఆ కాలంలో ఈ దేశానికి వచ్చిన వారు రాసిన గ్రంథాలు అంటే మనం డిపెండ్ అయ్యాం మన ఇండియన్ హిస్టరీని అధ్యాపనం అధ్యయనం బాధ్యత తీసుకున్న వాళ్ళు ఆ బాధ్యతలను వాళ్ళు సరిగా చేయకపోవడం వల్ల అందరికి బోధించకపోవడం వలన లేదా వాళ్ళు చదివిన నేర్చిన గ్రంథాలని కాపాడకపోవడం వల్ల హైదరాబాద్ ఇన్ఛార్జ్ బాధ్యుల్ని ఎవరు చేస్తారు ఇప్పుడు మీ నాన్నగారు పదిహేడు సంవత్సరాలు ఆర్మీలో పనిచేశారు వాళ్ళు ఒక పది నిమిషాలు ఆర్మీ సోల్జర్స్ చేతులు ఎత్తేస్తే ఈ దేశం కాపాడబడుతుందా ఈ దేశానికి ఎవరైనా చొరబాటు పడితే ఇక్కడ డ్యూటీ ఉన్న ఏదో ఎవడని అడుగుతావా అడగవా సస్పెండ్ చేస్తామా చెయ్యమా యాక్షన్ తీసుకుంటామా తీసుకోమా అంత మాత్రం అనగానే ఆర్మీ అంటే అది దేశభక్తి విరుద్ధం కాదు కదా ఇప్పుడు అధ్యాపనం అధ్యయనం ఎవరి బాధ్యత అనుకున్నామో వాళ్ళు ఆ బాధ్యతను నిర్వర్తించలేదు అనడం కూడా ఒక వర్గాన్ని నిందించడం అని అనికే దొంగలు ఎవరైనా నిందించినందుకు నేను మాట్లాడలేదు కానీ ఒక వర్గాన్ని నిందిస్తున్నందుకు నేను కదా ఎవరు ఎత్తుకున్నారో అధ్యాపనం అంటే ఇప్పుడు విద్యార్థి ఉంటే గురువు పాఠం చెప్తాడు అసలు విద్యార్థులే లేకపోతే ఈవెన్ ఈరోజు చాలామంది అంటారు గుడికి వెళ్తే ధర్మ ప్రచారం జరగట్లేదండి అర్చకులు నుంచి చెప్పట్లేదండి అంటాడు అర్చకుడు రెడీగా ఉన్నాడు చెప్పాను నువ్వు గుళ్ళో ఎంతసేపు కూర్చుంటావు చెప్పు ఈ మధ్య కొంతమంది గుడిలో గుడి లోపలకి కూడా వెళ్ళకుండా గుడి బయట నుంచి ఫ్లయింగ్ కిస్లు ఇచ్చి దేవుడికి వచ్చేస్తున్నారు అది కూడా చేయకపోయినా దేవుడు కరుణిస్తాడు కానీ ధర్మం గురించి దేశంలో జరుగుతున్న పరిస్థితులు ధర్మానికి ఎదురవుతున్న స్థితిగతుల గురించి తెలుసుకోవాలంటే అర్చకుడిని కలిసి స్వామివారు ఏంటి మన గుడికి ఏమైనా అవసరాలు ఉన్నాయా లేకపోతే దేవుడు కథ ఏంటి అసలు ఈ క్షేత్రం యొక్క ప్రాధాన్యత ఏంటి అని అడగటానికి కూడా సమయం లేకుండా అర్చకుడు చెప్పట్లేదు అర్చకుడు చెప్పట్లేదు అంటే అనేది ఏంటంటే ఇందాక చెప్పింది రెండు చేతులు కలవాలి రెండు చేతులు కలవాలి శబ్దం చేయాలంటే రెండు చేతులు కలవాలి అలాగే ధర్మం నిలబడాలంటే కూడా రెండు చేతులు కలవాలి ఒకటి నేర్పేవాడు రెండు నేర్చుకునేవాడు ఈ సందర్భంగా నేను ఒక ఒక ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను దానిపై మీ అభిప్రాయం చెప్పండి ఆ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు చేసే ప్రయత్నం కన్నా ఆ ధర్మాన్ని భుజానెత్తుకొని మోస్తున్న వాళ్ళే చెబితే సంస్కరణ కానీ బాగుపోవడం కానీ ఎక్కువ వేగంగా జరుగుతుంది ఇప్పుడు ఐదవ ధర్మంలో హిందూ ధర్మంలో ఆర్య ధర్మంలో ఉన్నటువంటి అంధవిశ్వాసాల మీద నేను ఎంత మొత్తుకున్నా నా లాంటి వారు ఎంత మొత్తుకున్నా దానికి ప్రతినిధులుగా ఉన్న చిన్నజీ లాంటి వాళ్ళు లేకపోతే త్రిదండీ వాళ్ళు లేకపోతే దాని ప్రధాన పూజారిలో వాళ్ళు ఎగ్జిబిషన్ ఇస్తే తప్ప ప్రజలు వాళ్ళ చేతుల్లో ఉన్నారు అవసరం లేదండి ఇప్పుడు మూ నమ్మకాల గురించే మాట్లాడాలంటే నేనే మాట్లాడతాను పేటాధిపతుల దగ్గందుకు నేను ఒక హిందూ సంస్థను రిప్రజెంట్ చేస్తున్న హిందూ జనశక్తి అదేవిధంగా హైందో సంఘాల అని దాదాపు ఇరవై ఐదు సంఘాలు ఉన్న ఒక సంస్థకి నేను రిప్రజెంట్ చేస్తున్న అధ్యక్షుడిగా ఉన్నాను హిందూ జాయింట్ యాక్షన్ కమిటీకి నేను చెప్తున్నా హిందూ ధర్మం సంస్కరించుకోవాలి అంటే హిందువులు మొట్టమొదటిగా రెండు నమ్మకాలను వదిలేయాలి రెండు నమ్మకాలను ప్రైమరీగా వదిలేయాలి ఆ రెండు ఏంటి అంటే ఒకటి దేవుడు రెండు దెయ్యం బాబు దేవుడు ఏంటి దేవుడు నమ్మకం ఏంటంటే చాలామంది అనుకోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నా దేవుడు అనే విశ్వాసాన్ని స్వార్థానికి చాలామంది వాడుకుంటున్నారు చాలా జనాలు వచ్చేసి చాలామంది ఒంటి మీదకి దేవుడు వచ్చాడు ఒంటి మీదకి దేవుడు వచ్చాడు అంటారు ఆ మూఢనమ్మకాన్ని వదిలేండి మన ఒంటి మీదకి వస్తే తప్ప ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వలేని స్థితిలో దేవుడు లేడు దేవుడు చెప్పాలనుకుంటే ప్రకృతిలో అనేక ఉన్నాయి ప్రకృతి పరంగా ఎన్నో మార్గాల ద్వారా దేవుడు చెప్పగలుగుతాడు అంతేగాని రోజు మలమూత్ర విసర్జన చేసే అనేక రకాల కార్యాలు చేసే మన ఒంటి మీదకే దేవుడు రావాల్సిన అవసరం దేవుడికి లేదు దేవుడు అంటేనే ఒక శక్తి ఆ శక్తి ఏ విధంగా అయినా సరే ప్రజలకు ఏదన్నా సందేశం ఇవ్వాలనుకుంటే ఇచ్చేయగల రెండోది దెయ్యం అసలు దెయ్యం అనే పదమే హిందూ గ్రంథాల్లో ఎక్కడా లేదు ఏ హిందూ గ్రంథం నుంచైనా దెయ్యం అనే పదం చూపించండి నేనే వేరే మతంలోకి మారిపోమంటే మారిపోతానికి రెడీగా ఉన్నా దెయ్యం అనే పదం భారతదేశంలో పదకొండు వందల నలభై రెండులో కాజా మొయిద్దు చిష్టి అనే అతను అజ్మీర్ రాకముందు భారతదేశంలో లేదు ఈ రోజు కూడా భారతదేశంలో ఉన్న దర్గాలు మొత్తం తీసేస్తే దెయ్యం అనే పదం ఎక్కడ వినపడదు అసలు దెయ్యం అనే మూఢ నమ్మకాన్ని పెంచి పోషిస్తుంది దర్గాలు రెండోది చర్చెస్ బైబుల్లో దెయ్యం అనే పదం ఉంది ఖురాన్లో ఉన్నాయి ఐ మీన్ ఈ దర్గాల దగ్గర ఉన్నాయి ఇంకెక్కడా లేవండి హిందూ గ్రంథాల్లోకి ఈ మధ్య ఈ దెయ్యం పట్టిందని పెద్దతో అటు పోతూ ఉంటే చాలామంది ఇక్కడ కూడా కొంతమంది హిందువులు కొన్ని గుళ్ళల్లో ఈ దుకాణాలు మొదలెట్టారు తాళ్ళు పెడతాం తద్దినాలు పెడతామని చెప్పి దెయ్యాలు వదిలిస్తామని చెప్పేసి నమ్మకండి దెయ్యం లేదు గాడిద గుడ్డు లేదు ఇంకా ఈ దయ్యము దేవుడు కాకుండా హిందూ ప్రజలను పీడిస్తున్న ఇతర మూఢనమ్మకాలు మీ దృష్టికి వచ్చినవి వాళ్ళు సంస్కరించుకోవాల్సినవి ఎందుకంటే మీరు ఒక మీరు ఒక ఇరవై ఏడు ధార్మిక సంఘాల జేఏసీకి చైర్మన్ గాను ఒక ఒక ధర్మ సంస్థ సంరక్షణ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న మీరు మీరు చెప్పండి ఇప్పుడు ప్రజలు మొన్న ఖమ్మం జిల్లా ఒక ఊరిలో తుమ్మాడు అని చితక బాధారు ఫర్ ఎగ్జాంపుల్ శివ సదాశివపేటలో బాణామతి చేతబడిన ఒక మనిషిని కట్టేసి కొట్టారు మేము వెళ్ళాము నేను ఇలాంటి ఎగ్జాంపుల్స్ వంద చెప్పగలను కాదు అలాంటివి జరిగినప్పుడు ఇరవై ఏడు ప్రజా సంఘాలు వాళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని పాటించేవారే కొట్టిన వాళ్ళు పాటించిన వారే కొట్టించుకున్న వాళ్ళు పాటించిన వాళ్ళే ఆ ఊర్లో ఒక్కడు క్రైస్తవు లేడు ఒక్కడు ఇస్లా మన ముస్లిం లేడు అక్కడ దర్గా లేదు పాస్టర్ లేడు కానీ అక్కడ ప్రజలు మీరు అనుకునే ధర్మానికి చెందిన వాళ్ళే ఉన్నప్పటికీ కొట్టినవాడు కొట్టించుకున్నవాడు ప్రచారం చేసిన వాడు నమ్మినవాడు అందరూ వాళ్ళే ఉన్నప్పుడు మీ జేసి ఏం చేత్తన్నట్టు సి ఒకటండి నాకు జేసి పరంగా అనేక కార్యాచరణలు ఉన్నాయి అందులో కొన్ని మూఢ నమ్మకాలతో నాలుగు వందల ప్రాణాలు పోతున్నాయి పోనివ్వండి నాలుగు వందల ప్రాణాలు పోయినా పోతున్న పోనివ్వండి మీరు మీరు దేనిగా పడతారు మీరు పని చేస్తున్నారు కదా మీరు దేనిగా పడుతున్నారు నేను అది చెప్తున్నా నేను మనుషులు మాత్రమే కోసం పనిచేయట్లేదు వ్యక్తుల కోసం పనిచేస్తే హిందువుల్లో చాలా మందికి చాలా సమస్యలు ఉన్నాయి ఒక్కొక్కడి వచ్చి వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే అది కూడా నన్నే తీర్చమంటాడు నాకు అంత శక్తి లేదు నేను ధర్మం కోసం ధర్మం యొక్క విశాల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాను నాకున్న లిమిటెడ్ వనరులతో లిమిటెడ్ సంఖ్యతోటి వ్యక్తి వ్యక్తికి సమస్య తీర్చాలంటే నా వల్ల కాదు నరేష్ గారు అట్లా కాదు కంప్లీట్ చేయనివ్వండి వ్యక్తుల సమస్యలు తీర్చుకుంటూ వెళ్ళాలంటే ఒక్కో వ్యక్తికి వంద సమస్యలు ఉంటాయి అవన్నీ నేను తీర్చలేను ఇంకోటి మూఢ నమ్మకాలు అని చెప్పేసి అన్నారు నమ్మకంకి కి మూఢ నమ్మకం చాలా తేడా ఉంటుందండి ఒక నమ్మకం ఒక వ్యక్తికి భౌతికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు లేకపోతే మరో రకంగా కావచ్చు నష్టపరుస్తుంది అంటే ఖచ్చితంగా అది మూఢత్వంతో కూడింది కానీ అన్ని నమ్మకాలు మూఢత్వం అని అనలేవు ఇందాక తుమ్మితే వారు కొట్టారని చెప్పేసి అన్నారు నిజానికి తుమ్మితే ఎందుకు ఆపారు అనేది తెలుసుకోవాలి పూర్వం పాత రోజుల్లో చెప్పింది మాటలు ఇవి ఈ కాలానికి అవసరం పెద్ద రోజుల్లో హాస్పిటల్స్ లేవు అండ్ ట్రావెలింగ్కి వెహికల్స్ ఏం లేవు ఎంత దూరం పోవాలన్నా నడిచిపోవాలి లేకపోతే ఈ ఎడ్ల బండ్ల మీద గుర్రబండ్ల మీద పోవాలి ఓ ఒక వ్యక్తి తుమ్మితే సెకండ్లో ఎన్నో వంతు కొంచెం గుండె ఆగిపోయి పనిచేస్తుందని చెప్పేసి అంటారు ఇంకోటి ఆ పని నడిచి తుమ్మిన వెంటనే కనుక ఆ వ్యక్తి నడక మొదలెట్టి ప్రయాణం చేసుకుంటూ పోయాడు అనుకోండి ఆ ఆయాసం మీద గుండె జబ్బు ఏదైనా వస్తే దారిలో పట్టించుకునే దిక్కు లేదు రోడ్డు మీద హాస్పిటల్స్ ఉండవు సస్య ఇంటికి తీసుకొచ్చే దిక్కు కూడా ఉండు ఆ పరిస్థితి రాకూడదని ఏమన్నారు ఒక ఐదు నిమిషాలు ఆగి ఒక చొక్క మంచినీళ్ళు తాగిపోరా బాబు అన్నారు అది ఆ కాలంలో అడ్వాన్స్ అయిపోయాం ఇవాళ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం మనకి లేదు కానీ కొంతమంది పట్టించుకుంటున్నారు అంటే అలాంటి వాళ్ళు మనం అందరం కలిసి ఎడ్యుకేట్ చేద్దాం ఆస్తిక సంఘం దర్శన కూడా మరి ఎడ్యుకేట్ చేయండి కానీ నమ్మకాన్ని ఎడ్యుకేట్ చేసే క్రమంలో హేళన ఓకే నేర్పండి రెండో మాటలు చెప్పారు మూఢనమ్మకాల గురించి చేతబడి బాణమతి అని చెప్పేసి అన్నారు చేతబడి లేదు బూతుబడి లేదు కావాలంటే ఎవడని చేసుకుంటా అంటే నా బొచ్చు నేనే ఇస్తాను తీసుకోమనండి ఏమని చేసుకోమనండి దెయ్యం ఇంకొక ఒక విషయాన్ని మనం చర్చించి కన్క్లూడ్ చేద్దాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హైందవాన్ని వీడి బౌద్ధాన్ని స్వీకరించడానికి గల విషయాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు దాన్ని ఎలా సమర్థించుకుంటారు ప్రాబ్లం అదేనండి బాబాసాహెబ్ గారికి ప్రపంచంలో ఎవరికి దక్కనంత గొప్ప అదృష్టం దక్కింది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసే అధిక ఒక అవకాశం దొరికింది మేబీ అంత అవకాశం దొరికిన వ్యక్తి ఇంకొంచెం ప్రయాసపడి ఉంటే మేబీ వ్యవస్థను ఇంకా మార్చగలిగి ఉండేవాళ్ళేమో నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఆయన బౌద్ధాన్నిలోకి మారటాన్ని కూడా నేను తప్పుపట్టను ఎందుకంటే అప్పటిదాకా ఆయన సనాతన ధర్మం వల్ల సనాతన ధర్మంలోని కొన్ని విధానాల వల్ల దళితులకి ఎంతో అన్యాయం జరిగిందని తెగ బాధపడ్డారు చాలా ప్రచారం చేశారు దళితులందరూ నిజంగానే మనకి ఈ ధర్మం వల్ల అన్యాయం జరిగిందని ఫిక్స్ అయిపోయారు ఎన్నో ఏళ్ళు బౌద్ధాన్ని కూడా స్టడీ చేసినా కూడా చాలా మతాల నుంచి ఆఫర్స్ వచ్చాయి క్రిస్టియానిటీ నుంచి ఇస్లాం నుంచి కానీ ఆయన ఆ రెండు మతాల్లోకి వెళ్లకుండా బౌద్ధానికి స్వీకరించడానికి కారణం ఏంటంటే బహుశా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి చనిపోవటానికి రెండు నెలల ముందే బౌద్ధాన్ని స్వీకరించారు కాబట్టి ఇక అప్పుడు కూడా స్వీకరించకుండా బహుశా ఆయనకి ఏదన్నా జరిగిపోతే ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన బోధనలకు బాగా అలవాటు పడిపోయిన అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొరపాటున ఈయన ఏ దిక్కు చూపించకుండా వెళ్ళిపోతే వాళ్ళు క్రైస్తవ్యం వైపు ఇస్లాం వైపు వెళ్ళిపోతారేమో అన్న ఆందోళనతోటి బౌద్ధాన్ని స్వీకరించారు ఒక హిందువుగా పుట్టిన నేను హిందువుగా చావను అన్న ఆయనే భారతదేశ రాజ్యాంగంలో బౌద్ధాన్ని జైనాన్ని సిక్కు మతాన్ని కూడా హిందూ మతం యొక్క ఉపమతాలు కానీ వీళ్ళని కూడా హిందువులు కానీ కన్సిడర్ చేస్తూ పెట్టారు కానీ ఆ బౌద్ధంలోకి వెళ్ళిన ఆయన కూడా అక్కడ కూడా ఇమడలేక ఇదిగో అక్కడ అప్పటికే వజ్రయాన హీనయాన మహాయాన ఇత్యాది శాఖలు ఉన్నా కూడా వాటన్నిటినీ కాదు అని చెప్పేసి నవయాన బౌద్ధం అని ఇంకో కొత్త శాఖను స్టార్ట్ చేశారు మరి ఆయనకి ఏం అభ్యంతరాలు ఉన్నాయో ఏ రకమైన సంస్కరణ అయితే దాని గురించి నేను పెద్దగా స్టడీ చేయలే కానీ అక్కడ కూడా ఆయన అభ్యంతరాలు అయితే కలిగినాయిగా అభ్యంతరాలు అన్ని వ్యవస్థల్లో ఉంటాయి ఇందాక చెప్పే కదా ధర్మాలు అన్నీ మంచిగా చెప్పే ప్రయత్నం చేస్తాయి కానీ దాన్ని మధ్యలో వచ్చే కొంతమంది స్వార్థపరులు చెడగొడతారు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ మేబి చెప్పేసా ఒక లైన్ ఏంటి వాళ్ళ అవసరం కోసం కొంతమంది వక్రీకరించే ప్రయత్నం చేస్తారు ఆ వక్రీకరణ చేసే క్రమంలో చాలామందికి అన్యాయం కూడా జరగవచ్చు కాబట్టి ఆయన దాన్ని కూడా సంస్కరించే ప్రయత్నం చేశారు అనుకుంటున్నాను నేను ఆయన మతం మారిందని ఎటువంటి కోణంలో తప్పు తీసుకోవట్లేదు ఇప్పుడున్న రెండు వేల ఇరవై మూడు రోజుల్లో ఎవరైనా ప్రజలు వివక్షకు గురైన అవమానానికి హేళనకు గురైన ఆలయ ప్రవేశానికి నోచుకోకపోయినా లేక గణేష్ మండపాన్ని పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోయినా మా వినాయకుడి దగ్గరికి పూజారి రానని నిరక్ష్యం చేసిన ఏ రకమైన ఇబ్బంది జరిగినా వాళ్ళు క్రైస్తవం వైపో ఇస్లాం వైపో కాకుండా బౌద్ధం వైపు వెళ్ళడానికి మీరు స్వాగతిస్తారా సి అదే చెప్తానండి బౌద్ధము నాకు పూర్తిగా నేను స్టడీ చేయలేదు నేను స్టడీ చేసినంతలో బౌద్ధంలో కూడా నాకు నేను నేను స్టడీ చేసినంతలో బౌద్ధంలో కూడా నాకు సెట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి నాకు ఇంకా ఓకేనా ఓకేనా పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగో తేదీన విజయదశమి రోజు కళింగ యుద్ధంలో అశోకుడు జయి గెలిసి దుఃఖం మిగిలిందని చెప్పి బౌద్ధాన్ని స్వీకరించిన రోజును సింబాలిక్గా తీసుకున్న ఆయన నాగాపూర్ పట్టణంలో బౌద్ధాన్ని స్వీకరిస్తూ ఆయన పది రోజుల తర్వాత పశ్చాత్తాపం ఏం చెందలేదు ఇరవై రెండు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నవయానం కాదు ఆయన అంతకు ముందే అధ్యయనం చేసి ఆరున్నర లక్షల మందితో నవాయానాన్నే ఆయన ప్రపోదించాడు మొదటి రోజే పదిహేనో తేదీన ట్వంటీ టూ ప్రిన్సిపుల్స్ ప్రకటించి ఆయన తీసుకున్నాడు అయితే ఆయన ఇక్కడ మనం రాకుండా ఇంకొక చిన్న దాంతో ముగించేద్దాం ఇది చాలా ఇప్పటికే ఎక్కువ సమయం అవుతోంది చూసేవాళ్ళు వినేవాళ్ళు ఇది కాస్త వాళ్ళు ఇంత ఉండొద్దని సూచన కూడా కింద బహుశా కామెంట్లు పెట్టవచ్చు కుల నిర్మూలనకు ఏం చేస్తే మంచిది ఇందా చెప్తున్నాయి కదండి గోల్డెన్ ఆఫర్ వచ్చిన అంబేద్కర్ గారే కుల నిర్మూలనని చేయలేదు ఎందుకు ఎందుకంటే ఆ రోజు బహుశా కులం ఆధారంగా కాకుండా ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికన ఇచ్చిండు ఉంటే ఆ కులంలో ఉన్న అట్టడుగు వర్గాలందరికీ కూడా మేలు జరిగేది అట్ ద సేమ్ టైం ఒక ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో ఆ కులం అనే పదాన్ని మర్చిపోయి ఉండేవాళ్ళేమో నా వ్యక్తిగత అభిప్రాయం అడిగారు కాబట్టి నాకు వ్యక్తిగతంగా నాకు అనిపించింది నేను చెప్తా ఉన్నాను ఇది యూనివర్సల్కి అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా చదువుకి నాకున్న పరిజ్ఞానానికి నాకు అర్థమైనంతలో నేను చెప్తున్నాను ఆ రోజు తీసేసి ఉంటే ఒక ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు కులం అనే పదం అందరూ మర్చిపోయి ఉండొచ్చు డబ్బున్నోడు డబ్బు లేనోడు ఇద్దరే మిగిలేవాళ్ళు లేకపోతే మగ ఇద్దరు మిగిలేవాళ్ళు లేకపోతే ఇప్పుడు థర్డ్ జెండర్ వచ్చింది కదా థర్డ్ జెండర్ ఉండేవాళ్ళు కానీ ఇంకా అప్పుడే సెగ్రిగేట్ చేసేసి ఫార్వర్డ్ క్యాస్టు బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఇట్లా పెట్టడం వల్ల ఇప్పటికీ ఆ క్లాసిఫికేషన్ అట్లాగే మిగిలిపోయిందేమో ఇంకా ఈ సమాజంలో వైషమ్యాలు పెరిగాయేమో బహుశా మాకు రావాల్సిన ఫలాలు కూడా ఎవరో తినేస్తున్నారు అన్న ఒక అభద్రత కావచ్చు అసూయ కావచ్చు ఇట్లాంటివి పెరిగినాయేమో ఏమో పోనీ గడిచిన యాభై ఏళ్ళలో సంపూర్ణ మెజారిటీతో ఉన్న నేటి మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎందుకు నా పని చేయకూడదు సి ఒక బీజేపీ ప్రభుత్వమే కదండి ఏ ప్రభుత్వం అదే చెప్తున్నా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని టచ్ చేయలేని ఒక మా ఒక మానసిక సంఘర్షణ చెప్తాను ఇప్పుడు డెబ్బై ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయిపోయింది డెబ్బై ఐదు తర్వాత కూడా మాకు రిజర్వేషన్స్ వల్ల మేము సంతోషంగా ఉన్నాం తీసేయండి అని ఒక్క కులం కూడా రాట్లా పైగా ఇంకొన్ని కులాలు మమ్మల్ని బీసీలో నుంచి తీసి ఎస్సీలో వేయండి లేదా మమ్మల్ని అసలు మాకు రిజర్వేషన్ కల్పించండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కొన్ని అగ్ర కులాలు కూడా వచ్చేసి మాకు కూడా రిజర్వేషన్ కల్పించండి అని అడిగే స్థితికి వచ్చింది అంటే ఈ రిజర్వేషన్స్ డెబ్బై ఏళ్ళలో ఫలితం ఇవ్వలేదనిక ఫలితం ఇవ్వనప్పుడు ఈ పద్ధతిని మార్చి మరో పద్ధతిలో ప్రజల యొక్క అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేద్దాము అని మేధావ వర్గం నుంచి కూడా ఎందుకు ప్రశ్న రావట్లేదు ఓకే ఈ మీ అభిప్రాయాలన్నిటినీ ప్రజల ముందు ఉంచారు ప్రజలు న్యాయ నిర్ణేతలు మంచిని మంచిగాను చెడును చెడుగా అర్థం చేసుకునే ఒక మంచి చైతన్యం ఉన్న సమాజం ఉంది ఫోర్త్ ఎస్టేట్గా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ జోబుల్లో ఉన్న సెల్ ఫోన్ల ద్వారా వాళ్ళ ఇంట్లో తిష్ట వేసిన టీవీల ద్వారా మన సంభాషణను వాళ్ళు చూశారు ఈ క్రమంలో మీరు చెప్పిన దాంట్లో జెన్యునిటీ ఉంది లేదా నేను అడిగిన దాంట్లో న్యాయబద్ధంగా ఏముంది ఈ ఈ చర్చని ప్రజల ముందు ఉంచుతున్నాము నిర్ణేతలు వారే వాళ్ళు అంగీకరిస్తే ఇది ఆచరించబడుతుంది తిరస్కరిస్తే ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవచ్చు ఇప్పుడు చివరిగా కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను మీ ఏమాత్రం గ్యాప్ లేకుండా ఆన్సర్ ఇవ్వండి జ్యోతిష్యంపై శాస్త్రం అండి జాతకాలు మూఢనమ్మకాలు వాస్తు వాస్తులుపాటు బాణామతి చేతబడి బూతుబడి మంత్రాలు సైన్స్ కర్మ సిద్ధాంతం సత్యం స్వర్గం హైపోతెటికల్ నరకం అగైన్ హైపోతెటికల్ ఏడేడు పద్నాలుగు లోకాలు మేబీ హైపోతెటికల్ వేదాలు నిత్య సత్యాలు ఉపనిషత్తులు వేదాంతం అష్టాదశ పురాణాలు జీవన విధానం ముహూర్తాలు అవసరం సంస్కృతి సర్వస్వం సాంప్రదాయాలు ఆచరించదగినవి ఇస్లాం అంటే ఓ మాత్రం క్రైస్తవం అంటే మళ్ళీ మతం మత నుంచి వచ్చిన ఆలోచనలు మాత్రమే ఓకే కులాలు పోవాలంటే ప్రభుత్వాల పరంగా జరగాల్సిందే పాలకులే నువ్వే సీఎం అయితే పిఎం అయితే ఓకే ఏదేమైనా మంచి విషయాలు చెప్పారు గతంలో మీ ప్రసంగాలు మీ ఇంటర్వ్యూలు ఎన్నో చూసాము వాటన్నిటిలో చెప్పిన వాటికంటేను ఇక్కడ మరింత లోతుగా చెప్పారని మేము భావిస్తున్నాము ఇంతకుముందు ఈ చైర్లో కూర్చుని అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్పిన నేను నేను అడగాల్సి వస్తే ఎలాంటివి అడుగుతాననే ఉద్దేశంతో సిగ్నేచర్ స్టూడియో మహేష్ గారు ఒక ప్రయత్నం చేశారు ఇది తొలి ప్రయత్నం ఇంకా ఇంకా ఇలాంటివెన్నో చేస్తూ మీ ముందు ఉంటానని తెలియజేస్తూ అడగగానే సమయాన్ని ఇచ్చి ఓపికగా అనేక విషయాలని వివరించినటువంటి లలిత్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను మీ డాక్టర్ భైరి నరేష్